కొత్త కాపురం, కొత్త జీవితం, కొత్త ఇల్లు. ఇల్లు కాఫీ పట్రా. అరే తమ్ముడు స్టవ్ ఆఫ్ చేయరా. ఎలా ఉన్నావు పండు? నువ్వెవరు? నువ్వు 7th క్లాస్ చదువుతుంటే నేను 5th క్లాస్ చదివేదాన్ని. అందరితో ప్రేయర్ చేయించేవాడి. భారతీయులందరూ నా సహోదరులని, నేను మాత్రం నా పండు తప్ప అనేదాన్ని. ఐ లవ్ యూ పండు. అక్క, ఈరోజు శుక్రవారం కదా, బావ ఫోటోకి పాలాభిషేకం చేస్తావు కదా, మార్కెట్ కి వెళ్ళి పాలు తీసుకొస్తా అక్క. రే అక్క, బావా ఆడాలా ఆడాలా. నిన్ను మా అక్కన్న ఎంత లవ్ చేసిందో నీకు తెలియదు బావా. అవును పండు, మార్కెట్ లో ఏ పండు చూసినా నువ్వే గుర్తొచ్చేవాడి. ఇతను నా పండే అనుకోని ఆ పండు కసక్కన కసక్కన కొరికేదాన్ని. ఏవండి కాఫీ? నీకు పెళ్ళైందా? అవును అయింది. చిలక ఏ తోడు లేక ఏ బొమ్మ వంట నడక తెలిసి అడుగేసావి ఎడారంటి ఆశలు వెనక. ఎవరు ఆవిడ? అలా పరిగెత్తుంది ఆవిడ ఆమని నువ్వు రోజా? ఇన్ని చేసినా నాకు సెలబ్రిటీ హోదా రావట్లేదు. ఒక సెలబ్రిటీ పేరు వాడితే ఆటోమేటిక్ గా సెలబ్రిటీ అయిపోవచ్చు. చూపిస్తా. ఇంతకి మీ సమస్య ఏంటి? రోజా గారు నా కన్న తల్లండి, రోజా గారిని కొడుకునండి. కానీ దీన్ని సమాజం నమ్ముతుంది అంటారా? ఎందుకు నమ్ముతారు? ఎవ్వరు నమ్మరు. కన్న తల్లి కదా, కొడుకు తప్పు చేస్తే కొడుతుంది, చంపుతుంది, తిడుతుంది. తల్లి లక్షణం అది. అమ్మా కౌశిక్ ఎలా ఉన్నానమ్మా? తమ్ముడు డాడీ ఉన్నాడమ్మా. చెన్నై చెన్నైలో ఉన్నారంట. స్ట్రాంగ్ ఇన్సిడెంట్ ఏదైనా రోజా గారికి మీకు మధ్య జరిగిందా? అది ముగ్గురు మోనాల సినిమా షూటింగ్ అండి. అమ్మ పక్కన కూర్చోబెట్టుకుంది. అప్పుడు చిరంజీవి గారు ఆహా ఏం ఫేస్ అనేది, హీరో ఫేస్ కట్టు, అసలు రాజమౌళి గారు దర్శకత్వం హీరోగా వేస్తావని చెప్పారు. అబ్బా ఆ ముక్కు చూసి, ఆ ముక్కు చూసి ఇలా అన్నాడా ఇలా అన్నాడా? గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే గుడి చెందు కాదు. ఒక ఎడిషన్ కావాలి సార్. సార్ ఇంకోటి కావాలి సార్. వెరీ గుడ్ రా, ఇప్పుడు బాగా రాస్తున్నావు. థ్యాంక్ యూ సార్. ఇంకో రెండు కావాలి సార్. ఇందుకో రా, పది తీసుకో సార్. ఇంకొక 12 ఇవ్వండి సార్. ఎందుకు రా, ఏం రాస్తున్నారు నువ్వు? మా నాన్న జిరాక్స్ షాప్ పెట్టాడు సార్, పేపర్ లేకపోతే తమ్మని చెప్పాడు. నమస్కారం అలీ గారు. నమస్కారం రోజా గారు. ఆ మాటలు వినబడుతున్నాయి, కనబడలేదు అనుకుంటున్నారా? ఒకసారి చూడండి అలీ గారు. ఇది కూడా ఉందా? మా ఊరికి ఇంతవరకు కరెంట్ లేదు సార్. దౌర్భాగ్యం ఏంటి అంటే ఇది కొండ వాగులో ఉంది, అందుకని మేము లాంతలతోనే బతుకుతుంట, కిరసాలు పోసుకొని అందుకని ఇలా చేశానంతే. ఏం పర్లేదు, డిఫరెన్సే లేదు. అయ్య బాబాయ్ ప్రిపేర్ చేశారుగా. ఇవి నా భార్య, ఇది నా కొత్త ఇల్లు. అలీ గారు పెళ్లి తర్వాత జరగబోయేది ఏంటో తెలుసు కదా? ఏ నీకు తెలీదా? నన్ను అడుగుతున్నా, సీనియర్ కదా, ట్రైనింగ్ ఇవ్వంటున్నట్టు. పాలు తాగండి. ఈ పాలు తాగిన తర్వాత నేనేంటో చూపిస్తా. ముందు పాలు తాగండి, తర్వాత నేను కూడా ఏంటో చూపిస్తాను. మూడు నెలల్లో నిన్ను కళ్ళు తిరిగేలా చేస్తా, సంవత్సరం తిరిగే లోపు ఇంట్లో ఒక పిల్లాన్ని తిరిగేలా చేస్తా. ముందు పాలు తాగు, ముందు పాలు తాగు. ఈటీవీలో